రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మోడల్ స్కూల్ విద్యార్థినులు రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామిల దురుసు ప్రవర్తన అవినీతిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఇస్తారు. విఘ్నేష్ చెప్పండి, ప్రిన్సిపల్, వార్డెన్, అటెండర్ వీళ్ళ ప్రవర్తనపై విద్యార్థులు రోడ్డెక్కారు అంటే ఏ మేరకు ఉన్నాయి వేధింపులు, ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? మరి పిల్లలు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక చాలా రకాల మెయింటెనెన్స్ కు సంబంధించిన డబ్బులు కావచ్చు, మాకు వచ్చి మాకు కేటాయించే డబ్బులు కావచ్చు, అవన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మాకు అసలు కేటాయించడం లేదు. దీంతో పాటు దురుసు ప్రవర్తన కూడా ఉంటుంది. ఎవరు కూడా మా మాట వినడం లేదు, మాకు అనుకూలంగా ఉండడం లేదు. దీంతో పాటు ఏదైతే ప్రిన్సిపల్, వార్డెన్ తో పాటు అటెండర్ కూడా ఏదైతే డ్రింక్ చేసి వస్తుంది, 31st నాడు కూడా డ్రింక్ చేసి మా మధ్యలో తిరిగాడు. ఒక విద్యార్థిని కొట్టేందుకు ప్రయత్నించారని చెప్పి వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే వీళ్ళు చాలా కాలంగా రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంలో కూడా మాకు సహకరించడం లేదు. మెయింటెనెన్స్ కు సంబంధించిన బిల్లులు కావచ్చు, అవన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి. మాకు ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం చేయాలి. వీళ్ళ ముగ్గురిని కూడా మాకు వద్దు అని చెప్పి వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తారు పరిస్థితి. వీళ్ళకు విద్యార్థి సంఘాలు బాసట గురించి వారు కూడా ఆందోళన పాల్గొన్నారు. నాయకులు వచ్చి ఈ అయితే పోలీసులు వచ్చి వారించినప్పటికి కూడా, అధికారులు వచ్చి చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు. చదువులోనే ఉదయం నుంచి కూడా ఆందోళన కొనసాగించారు. అయితే హాస్టల్ కు సంబంధించిన ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇచ్చారు, త్వరలోనే మేము హాస్టల్ కు వస్తాము, హాస్టల్ కు వచ్చి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము, మీ ఆధ్వర్యంలోనే విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఒక్కసారిగా అంతా కూడా విద్యార్థులు అయితే ఆందోళన విరమించి మళ్ళీ దుమాల మోడల్ స్కూల్ కు వెళ్ళిపోయిన పరిస్థితి. దుమాలలో కూడా ఏదైతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంతసేపు నిరసన వ్యక్తం చేసి వాళ్ళంతా కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే మేము తాము భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఆందోళనకు చేయమని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విఘ్నేష్, అంటే ఇదేంటిది, బోర్డింగ్ స్కూలా లెక్క లేదంటే మామూలుగా డే స్కూలేనా, ఎలాంటి వేధింపులు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు? అలాగే విరమించారని చెప్తున్నారు. సో ఆ తర్వాత ప్రిన్సిపల్ వద్ద నుంచి కానీ లేకపోతే మిగతా వాళ్ళు, అంటే చూస్తూ ఉంటాం మనం, ఎదురు తిరిగిన స్టూడెంట్స్ పై ఒకంత కక్ష సాధింపు చర్యలు ఉంటూ ఉంటాయి. సో అధికారులు ఏం ఎలాంటి హామీ ఇచ్చారు, ఏంటి మీ దగ్గర అప్డేట్? ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. ఇది వీళ్ళంతా కూడా దాదాపు 50 మంది విద్యార్థులు ఇవాళ రోడ్ ఎక్కడం జరిగింది. వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, ప్రధానంగా తమకు సంబంధించిన గవర్నమెంట్ కేటాయించే డబ్బులు తమకు సరిగ్గా వినియోగించడం లేదు. దానివల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాయి. మెయింటెనెన్స్ కు సంబంధించి అనేక రకాల వస్తువులు కావచ్చు, మాకు తమకు కేటాయించే వస్తువులు కావచ్చు, వాటన్నిటి విషయంలో తమకు కేటాయించడం లేదు, దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వసతులు కూడా సరిగా లేవు, ఆ వసతులన్నీ కూడా ఇవ్వాలి. దాంతో పాటు తమకు కేటాయించే మెయింటెనెన్స్ కు సంబంధించిన వస్తువులన్నీ సరిగ్గా ఇవ్వాలి. ఈ విషయంలో దుర్వినియోగం చేస్తున్నారు, డబ్బులన్నీ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విషయంలో తాము ఎప్పుడూ కూడా ప్రిన్సిపల్ అడిగినా వాటిని అడిగినా వాళ్ళు సరైన సమాధానం చెప్పడం లేదు. దాంతో పాటు తమ విషయంలో ఇంకా దురుసు ప్రవర్తన కనిపిస్తుంది. ఏమి చెప్పినా కానీ వాళ్ళు వినడం లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. తమ తల్లిదండ్రులు చెప్పిన విషయంలో కూడా ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోపం ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మెయింటెనెన్స్ కు సంబంధించిన వస్తువులు తమ కేటాయించాల్సిన విషయాలన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన డబ్బులు సరిగ్గా కేటాయించే పద్ధతిని అవలంబించాలి. కాబట్టి దీంతో పాటు ఎవరు వాళ్ళంతా దురుసు ప్రవర్తన కూడా కనిపిస్తుంది.